నాడు రావద్దు పొండి అన్న దేశానికి ఆయన వెళ్ళారు. 5 రోజులు ఉన్నారు. ఇంతకీ ఆయన వెళ్ళిన పని పూర్తైనట్లేనా? అగ్రరాజ్యాన్ని కట్టిపడేసిన మోడీ మానియా మన దేశానికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతోంది? వాట్స్ ది స్టోరీ? మీరా ఇండియా, ఐ లవ్ మై ఇండియా, వతన్ మీరా ఇండియా, సజన్ మీరా ఇండియా, ఈ మీరా ఇండియా, ఐ లవ్ మై ఇండియా, ఈ మీరా ఇండియా, ఐ లవ్ మై ఇండియా. రెడ్ కార్పెట్ స్వాగతం, ఊహించని ఆతిథ్యం, అడుగడుగునా జై హో భారత్ నినాదాలు, ప్రతి నోట నమో నమామి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా టూర్లో కనిపించిన దృశ్యాలివి. ప్రపంచ దేశాలన్నీ ఆసక్తిగా గమనించిన మోడీ 5 రోజుల పర్యటన సక్సెస్ఫుల్ గానే ముగిసింది. అయితే భారత్ అమెరికా పర్యటన నుంచి మన దేశం ఏం కోరుకుంది? ఆశించిన ఫలితాన్ని సాధించినట్టేనా? మోడీ అమెరికా పర్యటన ముగిసిన తర్వాత వచ్చే మొదటి ప్రశ్న ఇదే. ఐ లవ్ మై ఇండియా, ఈ మీరా ఇండియా, ఐ లవ్ మై ఇండియా. మోడీ కంటూ కొన్ని లక్ష్యాలున్నాయి. ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మోడీ ప్రవేశపెడుతున్న పథకాలు, వాటిని అమలు చేస్తున్న తీరు కాస్త భిన్నంగానే కనిపిస్తున్నాయి. ప్రతి అడుగులోనూ మోడీ తన ముద్రను కనబరుస్తున్నారు. అమెరికా పర్యటనలోనూ మోడీ అదే చేశారు. గతంలో వీసా నిరాకరించిన దేశంలోనే మళ్లీ అడుగుపెట్టిన మోడీ తాను చేయాలనుకున్న పని చేసి వచ్చారు. వ్యక్తిగతంగా ఉన్న ఇమేజ్ తో ఇండో అమెరికన్స్ ను కట్టిపడేయడంలో మోడీ వేసిన మంత్రం బాగానే వర్కౌట్ అయింది. మేక్ ఇన్ ఇండియాను ప్రవాస భారతీయుల్లోకి తీసుకెళ్లడంలో మోడీ చేసిన కసరత్తు భవిష్యత్తులో మంచి ఫలితాలనే ఇవ్వచ్చు. భారత్ రండి, పెట్టుబడులు పెట్టండి, మెన్ ఇన్ ఇండియాను నిర్మించండి. కేవలం ఈ నినాదాల్లోనే మోడీని సరిపెట్టలేదు. ఏం చేస్తే ఎన్ఆర్ఐలు సంతోషిస్తారో అది కూడా చేసొచ్చారు. భారత సంతతి ప్రజలకు శాశ్వత వీసాలను ప్రకటించి మంచి మార్కులు కొట్టేశారు. ఎఫ్డిఐ అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, కానీ మోడీ ఇచ్చే అర్థం వేరు. మోడీ భాషలో ఎఫ్డిఐ అంటే ఫస్ట్ డెవలప్ ఇండియా. ప్రతి ప్రాజెక్టుకు లక్ష్యాన్ని నిర్దేశించుకున్న మోడీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విషయంలోనూ అంతే క్లారిటీతో ఉన్నారు. అధికారంలోకి రాగానే ఎఫ్డిఐలకు తలుపులు తెరిచిన మోడీ అమెరికా టూర్లో 17 ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. మోడీ నెరపిన సీఈఓ డిప్లొమసీ వచ్చే ఏడాది ప్రారంభం నాటికి భారీగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను రాబడుతోందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మోడీ అంటేనే పక్కా బిజినెస్ మ్యాన్ అంటారు రాజకీయ విశ్లేషకులు. ఆ కోణంలో చూస్తే మోడీ భారత్ కు ఎలాంటి బిజినెస్ కావాలో అమెరికాలో దానిపైనే ఫోకస్ పెట్టారు. ఎన్ఆర్ఐలను ఆకర్షించడం నుంచి అమెరికా కంపెనీలకు భారత్ మార్కెట్ ను వివరించడం వరకు మోడీ డిప్లొమాటిక్ గానే వ్యవహరించారు. ఇండియా.